హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. సో బేసికల్గా ఎన్నో జానర్ మూవీస్ వస్తుంటాయి, కానీ బట్ దిస్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఫాదర్ అండ్ డాటర్ ఇమోషన్, అండ్ అలాగే ఫాదర్ అండ్ సన్ ఇమోషన్, అండ్ విలేజ్లో కొన్ని ఇమోషన్స్ ఉంటుంటాయి కదా, సో ఆ బేస్డ్ మూవీ లాగా అయితే అనిపించింది. మంచితనానికి మారుపేరు అని ఒక క్యాప్షన్ తోటి మా ఊరి రాజారెడ్డి అంటూ మన ముందుకి మార్చ్ 1న రాబోతున్నారు, అండ్ హోల్ టీమ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సో అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను నా ఫస్ట్ క్వశ్చన్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సార్ స్టార్ట్ చేసింది? సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు అంటే లైక్ ఒక ఊరికి సంబంధించిన స్టోరీతో మీరు మొదలు పెడుతున్నారు కాబట్టి, సో అసలు కథ ఎలా మొదలైంది, మీ వరకు కథ ఎలా వచ్చింది? ఈ కథ మాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు, ఒక కథ ఉంది సార్ మాకు చెప్పాడు. చెప్పిన తర్వాత మా మిత్రుడు రవీందర్ గారితో కలిసి మేము డిస్కస్ చేసినాం ఈ కథ ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకొని మేమిద్దరం ముందుకెళ్ళి ఈ సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ కానీ ఇది కానీ మొత్తం కూడా మా నిర్మల్ నిర్మల్ పట్టణంలోనే మాకు సంబంధించిన అన్ని కూడా అక్కడే చేసామన్నట్టు అది. సో ఈ కథకి మీరు పెట్టుబడి పెట్టాలని ఎందుకు అనుకున్నారు? బికాస్ చాలా కథలు ఉంటాయి కదా, ఈ కథలో కొత్తదనం ఏం చూసారు? కొత్తదనం అంటే ఈ కథలో చాలా ఉంది చెప్పడం కాదు, సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పటివరకు ఎవరు నాకు ఆన్సర్ ఇవ్వలేదు ఈ కథలో చాలా ఉంది. మూడు పాయింట్లు చెప్పండి ఏమేమి ఉన్నాయో. అంటే మా మిత్రుడు ఒకటి నటిస్తున్నాడు అక్కడ, ఇది ఒక పాయింట్. సూపర్, మా మిత్రుడు నటిస్తున్నాడు. ప్లస్ ఈ కథ నాకు చాలా నచ్చింది, ఈ కథ నచ్చడం వల్ల నేను ఒప్పుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించిన హీరోయిన్ కానీ హీరో కానీ వీళ్ళందరూ లోకల్ మా వాళ్ళు కాబట్టి మేము ఏమనుకున్నాం ఇది కంపల్సరీ చెయ్యాలి. సో ఇప్పుడు మా ఊరి రాజారెడ్డిలో ఉన్న వాళ్ళందరూ నిర్మల్ డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళే, మొత్తం మా వాళ్ళే, తారాగణం అంతా లోకల్. సో మంచిదని మారు పేరుకి బదులు పక్కా లోకల్ అని పెట్టాల్సింది సార్, బాగుండేది. మొత్తం లోకల్లోనే చాలా అలా. ఓకే, సో ట్రైలర్ చూసినప్పుడు అండ్ అలాగే పోస్టర్స్ చూసినప్పుడు నాకు ఒక ట్యాగ్ కనిపించింది, జూనియర్ వైఎస్ఆర్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఆయనతో మాట్లాడదాం, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ మా రవీందర్ గారితో. సార్ నమస్తే. ఏంటి సార్ జూనియర్ వైఎస్ఆర్? జూనియర్ వైఎస్ఆర్ ఈ హవా ఎప్పటి నుంచి నడుస్తుంది? కొన్ని సంవత్సరాల నుంచా? ఓకే, సో మరి పద్ధతులు అవన్నీ కూడా ఆయన ఏమైనా అంటే నా ఫేస్ చూసి అలా అంటారు అన్నమాట. అచ్చా, ఓకే ఓకే. అంటే నేను వైఎస్ అభిమాని. వైఎస్ గారి అభిమాని, ఓకే సూపర్. సో సార్ అంటే లైక్ మీరు ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఆర్టిస్ట్ కదా, అంటే లైక్ ఈ మూవీ ప్రొడ్యూసింగ్ అండ్ కథ విన్న తర్వాత యాక్ట్ చేయాలి అనుకున్నారా, ఆర్ ఎల్స్ మీకు ఆ క్యారెక్టర్ లో ఏం నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారు? చేస్తాం గారు కథ రాసుకొచ్చి నీ గురించి కదా కథ రాసిందా, అంటే నువ్వే ఉంటావు నీదే కథ అని చెప్పి చెప్పిండు, చేద్దామని చెప్పిండు. ఓకే సార్, ఏది కష్టం అనిపించింది, యాక్టింగ్ గా ప్రొడ్యూసింగ్ గా? రెండు కష్టమే. రెండు కష్టం, రెండిట్లో కూడా చూస్ చేసుకోండి అంటే రెండు కష్టమే. కాస్త నాకు డౌట్ సార్, డబ్బులు అంటే పథకం ప్రకారం లేకపోతే కొంచెం తక్కువగా యూజ్ చేస్తుంటారు, కానీ ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా మాటలు చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎందుకు సార్? పొదుపా మాటలు? పొదుపా మాటలు పొదుపు చేయాలా, పైసలు కూడా పొదుపు చేయాలా, రెండు పొదుపు చేయాలా? నాకు రెండింటికి ఒకటే ఒక ఆన్సర్ రావట్లా, ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఆన్సర్ ఇస్తున్నారు నాకు. ఎనీవేస్ బట్ సార్, స్క్రీన్ ప్రెజెన్స్ మీరు చాలా బాగుంది కథలో. ఈ సీన్ నాకు చాలా టచ్ ఉంది, అంటే నేను చాలా ఫీల్ అయ్యాను అంటే ఏ సీన్ చెప్తారు? అన్ని బాగున్నాయి నా సీన్స్, అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒకటే నేను చెప్పలేను అది అలా సార్. నాకు డౌట్, స్క్రిప్ట్ ఏమైనా రాసుకొచ్చారా సార్? అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఆ తర్వాత నుంచి ఏం చెప్పట్లేదు, ఓన్లీ చేయడమే. అంటే ఐ మీన్ టు సే ఓన్లీ యాక్టింగ్ చేయడం, డైరెక్టర్ గారు చెప్పడం అంతే. ఓకే సూపర్, నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఆన్సర్స్ రావు, నేను ఏదైనా ప్రయత్నించాలి ఏమైనా అంటే ఆన్సర్స్ కానీ కొంచెం ఏమైనా క్వశ్చన్ నుంచి రాబట్టాలంటే మా నిహాంత్ అండ్ వైష్ణవి గారి దగ్గర నుంచే. సో ఎస్, అది కరెక్ట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో కరెక్ట్ మ్యూజిక్ పడుతుంది ఇప్పుడు. సో హాయ్ నిహాంత్. హాయ్ అండి. ఎనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్? నాది 7 ఇయర్స్ అండి. 7 ఇయర్స్? ఓ, సో అంటే కరెక్ట్ గా మూవీ రాకపోవడానికి రీజన్ ఏంటి, అండ్ ఈ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? నేను 7 ఇయర్స్ నుంచి ఉన్నాను ఇక్కడ. ఇంటర్ తర్వాత బీటెక్ చేశాను, బీటెక్ ఉన్న టైంలోనే డోంట్ లవ్ అని ఒక సాంగ్ తీసాను. డోంట్ లవ్? యా, డోంట్ లవ్ అని ఒక ర్యాప్ సాంగ్ తీసాను. నాకు 1.5 lakhs అయింది దానికి అప్పుడు. అది కూడా ఇంట్లో వాళ్ళు ఇస్తేనే చేశాను. అంటే నేను అప్పటి నుంచి ముందు ట్రయల్స్లో ఉన్నాను, ఎవరు అడిగినా కానీ డబ్బులు ఇవ్వండి అంటున్నాడు, కానీ ఏది ఆడిషన్ అయినా ఏది జరగట్లేదు. నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, వెళ్ళినా కానీ ఆడిషన్ చేస్తున్నా కానీ ఏం లేవు, మరి నేనే ఎందుకు సొంతంగా చేయకూడదు అని చెప్పేసి కూర్చొని, మా ఊర్లో ఉన్న పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా,
ఇట్లా ఈ సాంగ్ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక బర్ అంటే కొన్ని రిఫరెన్స్ తీసుకొని సాంగ్ రాశాను. దాన్ని చేసిన తర్వాత అది నేను తెలుగు వన్కి ఇచ్చాను, తెలుగు వన్ ఛానల్కి. నాకు అమౌంట్ ఏమొద్దు, రిటర్న్స్ ఏమొద్దు, కాకపోతే నాకు దీనివల్ల ఏమన్నా వస్తే ఫర్దర్గా ఛాన్స్ వస్తే బెటర్ అన్న పాయింట్లు ఇచ్చాను. వాళ్ళ నుంచి ఏం తీసుకోలేను, నియర్లీ 3 lakh వ్యూస్ వచ్చాయి దానికి. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ కవర్ సాంగ్ చేశాను నేను, ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి కవర్స్ చేశాను ఒక 3 నెలలు. ఇది అవ్వట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్గా ఇక్కడ యూసుఫ్గడ మీద ఉండి డైలీ 300-250 ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఏజెంట్స్ కూడా నాకు ఇవ్వకపోయేవాళ్ళు. యాక్చువల్లీ 2016 నుంచి ఉన్నా కానీ 20 బీటెక్ అయిపోయింది అది. దాని తర్వాత లాక్డౌన్ ఉంది కదా, అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ అయింది నేను ఈ ఫీల్డ్కి వచ్చి కంప్లీట్. దీని మీద నుండి 2 ఇయర్స్ అయింది అండ్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ దాని తర్వాత అవి మేనేజర్స్ సలార్ మూవీకి వెళ్ళాను, సూపర్ మిస్టర్ మజ్ను మూవీకి వెళ్ళాను, మళ్ళీ చాలా చేశాను. వెళ్ళాను కానీ లేదు, ఆ డే ఆడ వెళ్ళాను అంటే నెక్స్ట్ డే వెళ్ళకపోయేవాడిని. అంటే దీంతో నాకు యూజ్ లేదు, అంత అంద మందల్నే చూస్తున్నారు తప్ప స్పెషల్ అపీరెన్స్ అంటే జూనియర్ అలానే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ 100 మందిని చూడాలంటే కాదు కదా, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం, 3:30 లేవాలి మార్నింగ్, లేచిన తర్వాత అడ్డం మీద నిలబడాలి విత్ ఫుల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతుండే. 3 షూస్ పేర్స్ ఫార్మల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని. అంటే ఫస్ట్ టైం నేను TV9లో చేసినప్పుడు నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను, తీసుకొని వెళ్తే అన్ఫార్చునేట్లీ నాకు ఆఫర్ వచ్చింది, కాకపోతే పక్కన అడితే నాకు డ్రెస్ ఇవ్వలేదు. ఇవ్వు అంటే వాడు ఇవ్వలే. నేను ఆ రోజు 2 in 1 ఉండే, అన్ఫార్చునేట్లీ నాకు వేసుకొని చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ వేసుకొని కాస్ట్యూమ్ వల్ల కూడా నాకు రిజెక్ట్ అయ్యి ఆ రోజు డిలే అయిపోయింది. దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఇంత పెద్ద నా టూరిస్ట్ బ్యాగ్ వేసుకు వెళ్ళిపోతాను. ఓకే, సో సలార్లో ఏ సీక్వెన్స్ లో ఉన్నారు? సలార్లో ఉన్నారా? ఉన్నానంటే ఐ మీన్ టు సే మీరు ఉన్నారా అంటే మీరు చేసిన సీన్ ఉంచారా లేకపోతే ఎడిటింగ్ లోనా? ఇది కానీ నేను బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాను, నేను చాలా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాను. అప్పుడు కూడా ప్రభాస్ రాలేదు, ప్రభాస్ డూబ్ పెట్టి చేశారు. ఆ సీక్వెన్స్ లో ఉన్నాను నేను. ఓకే సూపర్. ఒక ఒక నిజాన్ని రివీల్ చేశారేనా, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో మా ఊరి రాజారెడ్డి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు, వర్క్ ఎక్స్పీరియన్స్? అది చేసామండి, చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండ్ చాలా అయినాయి కూడా, మధ్యలో ఆపాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. మా డైరెక్టర్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాడు అండ్ ఇంకో కో డైరెక్టర్ అన్న కూడా వచ్చి ఫర్దర్గా కంప్లీట్ చేశాడు. అండ్ రెయిన్ సీక్వెన్స్ అయితే చాలా కష్టపడ్డాం. రెయిన్ సీక్వెన్స్ ఆ విలన్ అయితే నన్ను నిజంగా కొట్టేసిండు. కొడతారు మరి, రియాలిటీ రావాలని చెప్పేసి 7 hours కొట్టారా వాటర్ లో? దీని అనుకుతూనే ఉంది హీరోయిన్ అయితే చేస్తాను 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 అంటుంది. ఇంకా ఏ వద్దా మనం పోవంటే ఏ పర్లేదు సార్ నేను చేస్తాను చేస్తాను అని కంప్లీట్ చేసింది. చాలా కష్టపడి చేశాము. ఓకే, సో అంటే నాకు తెలిసి దిస్ వాజ్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్ రైట్? దిస్ మై సెకండ్ ప్రాజెక్ట్. మంచి మంచి గుర్తులు ఇచ్చినట్టున్నారు విలన్ గారు ఈయనకి. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. సో మనీ అడిగేవారు అని అన్నారు కదా, అంటే దేనికోసం అడిగేవారు, అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మనీ తీసుకునేవారా? అంటే చాలా మంది అంటానండి, ఇప్పుడు నేను వచ్చి ఫేస్ చేసిన దాంట్లో అంటే మనీ వస్తాడు, చాలా బాగున్నావు, చూడడానికి బాగున్నావు అని చెప్పేసి కొత్త వాళ్ళు వచ్చారనుకో అలానే అప్రోచ్ అవుతారు, అది బాగున్నాడే హీరోలా ఉన్నాడు పెట్టేద్దాం, హీరో ఫ్రెండ్ క్యారెక్టరా ఇచ్చేద్దాం. కాకపోతే ఇప్పుడు నిన్ను పెట్టుకొని తీయాలంటే మా దగ్గర అమౌంట్ లేదు, కాకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఏమంటే కొంచెం ఎంతన పెట్టినా కానీ నేను సెకండ్ లీడ్ అన్న పెట్టి చేస్తాము, చూడండి మనీ తీసుకొస్తే బాగుండి, ఇట్లా చాలా వచ్చాయి. అలా ఎంత ఎంత కోల్పోయారు మీరు? నేనేం కోల్పోలేదు, నేను ఫేస్ చేశాను అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే అన్న. దానికి నాకు ముందు చేసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వీళ్ళు ఉండే, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇవ్వకు, నువ్వు ఫ్రీగానే చేయి, నీకు ఫుడ్ పెట్టకున్నా నీ కాస్ట్యూమ్ నువ్వు తీసుకున్నా చేయి, కానీ అమౌంట్ మాత్రం ఇవ్వకుండా. అడిగితే మళ్ళీ షూట్ చెప్పరు అన్న సెన్స్ లో తర్వాత మళ్ళీ చేసుకుని చేసుకుంటారు. కీడా సార్ మూవీ కా కీడా హోతా హై తో కుచ్ నహీ హోతా, మనకి అవి ఇంకేం తెలియదు. సో yes, వైష్ణవి పక్కా తెలంగాణ అమ్మాయి, కానీ తెలంగాణ అమ్మాయి కాదు. సో హాయ్ వైష్ణవి, ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ? 2017 నా డిగ్రీ ఇక్కడే కోటి ఉమెన్స్ కాలేజ్. యాక్చువల్లీ ఉమెన్స్ కాలేజ్ ఓకే. అయితే అప్పటి నుండి నాకు వస్తుండే, మమ్మీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, మమ్మీ లెక్చరర్. యా వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. మీరు ఇందాక ఐ మీన్ టు సే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు విన్నాను దట్ అయ్యే సంథింగ్ కానిస్టేబుల్కి అండ్ ఫిలిమ్స్ మొత్తం అయింది, మెరిట్స్ వరకు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల రాసా. రాసిన తర్వాత
నాకు ఇండస్ట్రీ అంటేనే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. డాన్స్ చేస్తా, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, అందుకు మూవీలోనే వెళ్ళాలి నాకు ఎప్పుడు డ్రీమ్ ఉండేది. అందుకు ప్రొడ్యూసర్ సార్లు అందరూ మంచి కథతోని, అసలు నిజంగా చెప్తున్నా ఇది నాకు మంచి అవకాశం, అద్భుతమైన, ఎందుకు అని అంటే లోకల్ వాళ్ళకే ఛాన్స్ ఇద్దామని వీళ్ళు అది నిర్ణయించుకున్నారు కాబట్టి నాకు ఆ ఛాన్స్ రావడం జరిగింది. ఇంత పెద్ద స్టేజ్ మీద నేను ఇంకా కనబడుతున్నారా అంటే ఇట్స్ సో హ్యాపీ. మీ ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయలేదు అని అన్నారు ఒకప్పుడు వస్తాను అనుకుంటే, సో నౌ దే ఆర్ సపోర్టింగ్ యూ. ఇస్ దర్ ఎనీ రెస్ట్రిక్షన్స్, ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏమైనా పెట్టారా? పెడతారు కదా అండి, చెప్పండి, పర్లేదు మనకి చెప్పాలి అంతే అంతే. కానీ మనం యాక్టర్ అన్న తర్వాత చెయ్యాలి అన్ని, కానీ కొన్ని ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఏం రెస్పాన్స్ వచ్చింది ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత? మీ మదర్ రెస్పాన్స్ ఏంటో చెప్పండి, టీచర్ గారి రెస్పాన్స్. నాకు నిజం చెప్పాలంటే ఈ హోల్ మూవీలో అంతా మా ఫాదర్ క్యారెక్టర్ ప్రామిస్ అంటున్నా. ఫాదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు అసలు వైఎస్ఆర్ అసలు ప్రామిస్ ప్రాపర్ గా. ఆ రోజు నాకు సార్ సీన్ ఉన్నప్పుడు, మా డాడీ సీన్ ఉన్నప్పుడు, మా డాడీ హెల్త్ బాగాలేకుండే, అప్పుడు హ్యాపీ మూమెంట్ చేయాలి సార్ తోని. అప్పుడే నేను ఇట్లా కెమెరా ఆన్ అయింది, నేను ఫ్రేమ్ ఎంట్రీ అయినా నా ఫోన్ వచ్చింది మా డాడీకి బాగాలేదు హెల్త్ అని అంటే, అప్పుడు నేను ఏడుస్తున్నా అన్న తర్వాత హ్యాపీ మూమెంట్ చేయాలి సార్ తోని. అప్పుడు నేను సాడ్ ఉన్నా, ఇంకా నా కళ్ళలో ఉంటే అప్పుడు చేస్తున్నా అయినా కళ్ళలో వాటర్ అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసాము. కానీ నాకు చాలా అంటే డాడీతో చేయడం నాకు బెటర్, చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అది. ఓకే సూపర్. సో మీ ఎక్స్పీరియన్స్ ని బాగానే షేర్ చేసుకున్నారు, బట్ మాస్కింగ్ మీ ఇంట్లో వాళ్ళు, మీ పేరెంట్స్ లైక్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్ అండ్ మీ రిలేటివ్స్ ఈ మూవీ చూసిన తర్వాత, ఐ మీన్ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? టీజర్ కానీ ఆర్ కథ వింటున్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే, పన పక్క వాళ్ళు ఎవ్వరూ వీళ్ళు మంచిగా అవ్వాలని అనుకోరండి. నిజం చెప్తున్నా నాకైతే చాలా ఫేస్ చేశాను నేను. ఎందుకు అని అంటే మనం ఎదిగేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు చూడండి, నేను ఎప్పుడు అప్పుడు ఏం లేనప్పుడు నా పట్టించుకోలేదు, చాలా స్ట్రగుల్స్ చూసాను నేను. అప్పుడు పట్టించుకోనప్పుడు ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయిందంటే మా అమ్మాయి అంటే మనం సక్సెస్ అవుతాం చూడండి, అప్పుడు వాళ్ళు అందరు వస్తారు. మనం ఏది లేనప్పుడు మన దగ్గర ఎవ్వరు రారు, అందుకోసం మనం ఏదైనా చేసి చూపిస్తే డెఫినెట్లీ అందరు మన వాళ్ళు. సో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మా అమ్మాయి చేసిన సినిమా అందరూ చూడండి అని అన్నారు, ఫైనల్ మోటో అది. అప్పుడు రిలేషన్ ఇంకా పెట్టుకుంటారు అప్పుడు. అక్కో రిలేషన్ పెట్టుకుంటారని చెప్పండి, ఏం మాట్లాడుతున్నాం అక్క, ఫ్లోలో తప్పు తప్పు మాట్లాడుతున్నారు సార్, తర్వాత చెప్తారులేండి అంటే నన్ను అడుగుతుంది. ఓకే సూపర్. సో నాకు అర్థమైంది ఏంటంటే, సో సపోర్ట్ లేకుండా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఐ మీన్ టు సే టీజర్ వచ్చిన తర్వాత యు గట్ అ వెరీ గుడ్. కానీ రెయిన్ సీన్ లో చాలా కష్టపడింది సార్, ఇందాక నుంచి అందరూ రెయిన్ సీన్ రెయిన్ సీన్ రెయిన్ సీన్ అంటున్నారు, అసలు ఆ రెయిన్ సీన్ ఏంటి? సినిమా చూసినా కాల్ చేయండి. దాదాపు చెప్పలేము హీరో హీరోయిన్ ప్లస్ మా విలన్ మొత్తం వర్షంలో తడుస్తుంది. ట్యాంకర్ అయిపోయింది అమ్మా, ట్యాంకర్ వస్తుంది చెయ్యండి. ఇంకోటి సార్, ఎన్ని ట్యాంకర్లు అయ్యా చెప్పండి సార్? నాలుగు ట్యాంకర్లు అండి. ఓకే అంటే సార్ ఒకసారి అంటే కొంచెం మూవీ గురించి కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్, బేసికల్గా ఇందాక మాట్లాడినప్పుడు మీ మూవీ టీం నుంచి ఒకరు కావచ్చు, ఆర్ ఎల్స్ మీరు కూడా మెన్షన్ చేశారు మా నిర్మల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు మాత్రమే, లోకల్లో వాళ్ళని మాత్రమే ఈ మూవీలో ఉంటారు అని చెప్పేసి. అంటే ఏంటి సార్ పర్టికులర్గా ఆ రీజన్ ఎందుకు తీసుకున్నారు, ఓన్లీ మా వాళ్ళతోనే చేస్తాను అని? మా వాళ్ళతోనే చేయడం ఏంటంటే, బయట వాళ్ళతోనంటే వేరే వేరే మీన్స్ ఫైనాన్స్ పరంగా అకామిడేషన్ పరంగా చాలా ఉంటాయి. లోకల్ వాళ్ళని టైంకి వస్తారు పోతారు, మన వల్ల ఉన్న దాన్ని ఏమంటాం తీయాలి కదా, వాళ్ళ యొక్క ఇప్పుడు యాక్టింగ్ అనుకుందాం ప్లస్ రైటర్స్ అనుకుందాం సింగర్స్ అనుకుందాం, మనం ఛాన్స్ ఇస్తే ఇంకెవరైనా ఛాన్స్ ఇస్తారు. సో బేసికల్గా మీ సినిమాలో రైటర్స్ సింగర్స్ కొరియోగ్రాఫర్స్ మొత్తం టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ నిర్మల్ వాళ్ళే, దాదాపు సో అక్కడ వాళ్ళే చేస్తుంటే మీది నిర్మలే నిర్మలే
అంటే మనం ఛాన్స్ ఇస్తే రేపు ఇంకేమైనా ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు మనమే గుర్తించలేదు అనుకోండి, ఎవరు గుర్తించాలి? అందుకోసం చెప్పి సార్, ఒక ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే పెట్టుబడి పెడుతున్నాం. మన చేతిలోంచి మనం ఎంత ఖర్చు పెట్టినా సరే ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు కావచ్చు, మంచి మంచి కథలు కావచ్చు, అసలు జనాలకి ఎప్పుడు ఏది అర్థం అవుతుంది ఎవరికి తెలియదు. సో మీరు నాకు తెలిసి ఎట్లా రిస్క్ లో ఉన్నారని చెప్పచ్చా? అంటే లైక్ ఈ కథ మీరు పెట్టిన పెట్టుబడికి అంటే లైక్ డబల్ వస్తుందని అనుకుంటున్నారా? వస్తుందా లేదా అనేది చెప్పలేము, ఎందుకంటే మాకు నమ్మకం ఉంది మేము పెట్టిన పైసలు మాకు వస్తాయని. కాకపోతే మీరు ఒక మాట అన్నారు, జనాలు ఇప్పుడు ఏది చూస్తున్నారో ఏది చూస్తలేదు అట్లా. మీరు మీకు పర్సనల్లీ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలో ఏ సినిమా నచ్చింది? అంటే పర్సనల్ గానా? ఆ పర్సనల్ గా మీ ఇష్టమైనవి చెప్పండి, ఏదని చెప్పాలంటే చూస్తారా? పోనీ జనరల్ గా సినిమాలు ఏం సినిమాలు బాగా నచ్చాయి, ఏ సినిమాలు చూసారు రీసెంట్ గా చెప్పండి సార్. పర్లేదు ఏ సినిమా అయినా సరే, ఎవరు మనోభావాలు దెబ్బతినో చెప్పండి. అన్ని సినిమాలు ఇప్పుడు ఏ సినిమా అప్పుడు ఆ హీరో నాకు నచ్చుతాడు, స్పెషల్ గా ఏమంటూ ఉన్నాడు అందరు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మనకి పండగలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతుంటది కదా. సో అలా మీరు చూసిన లాస్ట్ సినిమా ఏంటి? ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా ఏమైనా రిలీజ్ ఈ మధ్యలో? వెళ్ళిపోతానన్నయ్య, చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి సార్. సలార్ రిలీజ్ అయింది, హనుమాన్ రిలీజ్ అయింది, చూసారా ఎలా అనిపించింది? బాగుంది. సో మీరు చెప్పండి, రీసెంట్ టైం లో ఏ సినిమాలు చూసారు? సినిమాలు అంటే ఈ టైం లో చూడలేదు, సీరియల్ సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్ చాలా నచ్చుతుంది. బ్రహ్మముడి సీరియల్ ఓకే, నాకు అర్థమైంది. ఈయనేమో సీరియల్స్, ఈయనేమో సినిమాలు చూసారు కానీ గుర్తు రావట్లేదు, హనుమాన్ చూసారు అనంట. సూపర్. సో మీ ఇద్దరు చెప్పండి, బికాస్ ఈ జనరేషన్ ఎలా ఉందని అంటే కంప్లీట్లీ అడల్ట్ ఆర్ ఎల్స్ యాక్షన్ జానర్ మూవీస్ ఇట్లాంటివి ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి. సో పర్సనలీ బోత్ ఆఫ్ యూ, వాట్ కైండ్ ఆఫ్ అ జానర్ యూ లవ్ టు డూ, ఎలాంటి జానర్స్ చూడడానికి ఇష్టపడతారు అండ్ ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు యూత్కి? నాకు బేసిక్లీ వచ్చి రిలేట్ రియాలిటీగా తీయడం అనేది ఇష్టం. లైక్ ధనుష్ లాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. మన 12th ఫెయిల్ వచ్చింది, ఇట్స్ అ బయోపిక్ సంథింగ్ ఏదో ఉంది నాకు. Yes, it's a real biopic. అది ధనుష్ అండ్ ధనుష్ తీస్తుంటాడు కదా అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్, అంటే రియాలిటీ అంటే మన ఊర్లో జరిగింది, దానికి కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసి తీసినా పర్లేదు, కాకపోతే డైలాగ్ ఇలా ఉండాలి, కొడితే ఆడేళ్ళు కొడతాడు అన్న టైప్ ఆఫ్ జోనర్ అయితే నాకు నచ్చదు. జస్ట్ జనాలకు నచ్చాలి అంటే నా పాయింట్లో రియాలిటీ తీస్తే నచ్చుతుంది, అలాంటివి చూస్తారన్న సెన్స్లో నేను అనుకుంటాను. ఓకే సూపర్. సో యూ సే, నాకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయంటే 12th ఫెయిల్ ఇప్పుడు, నెక్స్ట్ వచ్చేసి కృష్ణమూర్తి. అంటే కష్టపడి పైకి వస్తారు చూడండి, కష్టపడుతూ పైకి వస్తే స్ట్రగుల్ చేసి పైకి వస్తారు చూడండి, ఆ సినిమాలు మళ్ళీ సక్సెస్ వస్తుంది ఒకటేసారి, అలాంటి సినిమాలు చాలా ఇష్టం నాకు. తెలుగు సినిమాలు చూస్తున్నారు, చూసారా మీరు? ఎవరు ఇష్టం, ఏ హీరో అంటే ఇష్టం? సూర్య. తెలుగు సినిమాలు చూస్తున్నారంటే సూర్య గారు అంటారు? తమిళ, తమిళ కదా, సారీ సారీ, ప్రభాస్ ఫ్యాన్ నేను. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఎవరైనా ఉండొచ్చు సార్, తెలుగు తమిళ సూర్య మొత్తం ఆల్ ఇండియా లో ఉన్నారు ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్, తమిళ వస్తే సూర్య ఫ్యాన్, సారీ నేనే కన్ఫ్యూజ్ చెప్పేసా, కన్ఫ్యూజన్. సో మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అంటున్నారు, సమ్ రెయిన్ సీక్వెన్స్ ఏదో ఉన్నాయి అని అన్నారు, మరి అది ఓకే మూవీలో మేము చూస్తాం కానీ, బట్ విచ్ వాజ్ ద వెరీ టఫెస్ట్ రెయిన్ సీక్వెన్స్ కాకుండా ఎమోషనలీ కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ మూవీ జనాలకు ఉపయోగపడుతుంది, ఆ సీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే విచ్ సీన్ మీరు చెప్పేది? ఏమంటారంటే ఈ మూవీలో ఏంటిది అని అంటే ఒక సస్పెన్స్ ఉంటుంది, అయితే మా డాడీ డిసిజన్ ఏముంది అనేది సస్పెన్స్. ఓకే, అది అప్పుడు వింటారు, ఇంకా సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. మీ డాడీ డెసిషన్ రివీల్ చేయడం అనేది వెరీ ఎమోషనల్ సీన్. వెరీ. జూనియర్ వైఎస్ఆర్ గారు మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది, కానీ ఏ సీన్ మీకు బాగా అంటే లైక్ హార్ట్ కి టచ్ అయింది? మీ ఆన్సర్ అదే కదా, ఉంటాయి సార్. అంటే మమ్మీ టార్చర్ చేస్తారు కూతుర్ని, మమ్మీ టార్చర్ చేసేది హార్ట్. అంటే మీకు నచ్చిన అంటే ఇది కష్టమైన సీన్ ఏదని అడుగుతున్నా? నాకు నచ్చిన కష్టమైన సీన్ మీకు ఏది? నాకు అంత ఈజీగా ఉంది, కష్టమైన లేదు, అంత ఈజీగా చేసేసింది, కష్టమైన. ఓకే, సో ఓకే డన్.
జోక్స్ అపార్ట్ దిస్ వాజ్ మేబీ దిస్ వాజ్ ద లాస్ట్ వన్. సో మార్చ్ ఫస్ట్న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, లైక్ ఆపరేషన్ వ్యాలంటైన్ కావచ్చు అండ్ లైక్ ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. సో దానికి కాంపిటీషన్గా కాంపిటీషన్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది, డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే సంథింగ్ షుడ్ బి దేర్. సో ఎంతవరకు థియేటర్కి జనాలు వస్తారని మీరు అనుకుంటున్నారు అండ్ వై మార్చ్ ఫస్ట్ ఓన్లీ? మార్చ్ ఫస్ట్ అని ఏం లేదు మేడం, ఎన్ని సినిమా నచ్చినా మా సినిమా కంటే మా సినిమాదే, వాళ్ళ సినిమాది వాళ్ళది. ఓకే, సినిమా చాలా బాగుంది, మరో బలగం అలా ఉంటుంది, మరో బలగం పక్క లోకల్ ఉంటుంది, అది వేరే సినిమాలు అవి. ఓకే, అలా ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది. సూపర్, మీరు చెప్పండి. న్యాచురల్ సీన్స్ ఉంటాయి, న్యాచురల్ సీన్స్ ఉంటాయి, సూపర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, అఫెక్షన్ అంటే అన్నీ ఉంటాయి, చాలానే బాగా అందరు చూస్తారని అనుకుంటున్నారు. నేనే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు, చెప్పండి మీరు. మార్చ్ ఫస్ట్ అని అలా ఏం లేదండి, అన్నిటితో పాటు మాది కూడా. సో అన్ని మూవీస్ నడవాలి, దాంతో పాటు మాది కూడా నడవాలని. యాక్చువల్లీ ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండ్ ఒక రెండు ఫ్యామిలీల మధ్యలో ఉన్న స్టోరీ కాబట్టి మాకు ఎలాగో నచ్చింది, వాటితో పాటు మాది కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, సూపర్. మేబీ దిస్ ఇస్ ద అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్, దీనికి మాత్రం మీరు అంటే లైక్ వన్ వర్డ్లో కాకుండా కొంచెం ఆన్సర్ ఇవ్వండి. బికాస్ ఇప్పుడు పొలిటికల్ కదా, ఏపీలో పొలిటికల్స్ అవి నడుస్తున్నాయి కదా, సో ఇప్పుడు జూనియర్ వైఎస్ఆర్ అని మెన్షన్ చేశారు, ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా పొలిటికల్ దీనికి? సూపర్, నెక్స్ట్ టైం నుంచి సార్ నేను కూడా యాక్షన్లో డైలాగులు రాసుకొని వస్తాను, నేను ఇంటర్వ్యూ చేస్తా. ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. అండ్ మా ఊరి రాజారెడ్డి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్కి వెళ్ళి మీ మీ మూవీస్ చూడాలి అండ్ అలానే మీరు కూడా ఇంకా మరిన్ని మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అది సంగతి అనమాట, మార్చ్ ఫస్ట్ మా ఊరి రాజారెడ్డి అంటూ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి.